హైదరాబాద్లోని ప్రజాభవన్ బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఒక ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. అయితే ఇది ఫేక్ కాల్ అని గుర్తించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఈ భవనం ప్రగతి భవన్గా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చారు. ప్రస్తుతం ప్రజాభవన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా కొనసాగుతోంది. రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు హైదరాబాద్లోని ప్రజాభవన్ బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఒక అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేపట్టారు. అయితే ఇది ఫేక్ కాల్ అని గుర్తించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివప్రసాద్ చెప్పండి, ఇటు ప్రజాభవన్కు బెదిరింపు కాల్ వచ్చినట్లుగా తెలుస్తుంది, అయితే ఇది ఫేక్ కాల్ అని తెలుస్తుంది, సో పూర్తి అప్డేట్స్? నిర్మేరకు ఈరోజు ఉదయం ప్రజాభవన్ కి బాంబు పెట్టాం, కొద్దిసేపట్లో పేలిపోతుంది అని ఒక గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఫోన్ చేశాడు. సరే, నేచురల్ గా పోలీసు సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి వెంటనే బాంబు స్క్వాడ్ మొత్తం అంతా కూడా అక్కడికి వెళ్లారు. వెళ్లి మొత్తం అంతా తనిఖీ చేశారు. ఎక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువు కానీ ఏమీ లభించలేదు. దాదాపు ఒక 2 గంటల పాటు మొత్తం అంతా సెర్చ్ చేసిన తర్వాత బాంబు లేదు, ఇది ఒక ఫేక్ కాల్ అని చెప్పి తేల్చారు. ఇటీవల కాలంలో ఈ రకమైన పరిస్థితి బాగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీలో గత కొంతకాలంగా స్కూల్స్ కి దాదాపు 130-140 స్కూల్స్ కి ఒక్కోసారి బాంబులు పెట్టామని చెప్పి బెదిరింపులు రావడం, పేరెంట్స్ అంతా భయపడిపోయి పరుగులు తీయటం, ఆ తర్వాత స్కూల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి గందరగోళ పరిస్థితులు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. అట్లా ఇవాళ ఇండిగో విమానానికి సంబంధించి కూడా ఒక బాంబు బెదిరింపు రావడంతో ఇండిగో విమానం బయలుదేరి టేకాఫ్ తీసుకున్న తర్వాత తీసుకునే టైంలో మళ్ళీ ఈ ఆగిపోయి అందరినీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి అందరినీ బయటికి పంపించేసి బయటికి నెట్టేసి తర్వాత దాన్ని పూర్తిగా వెతికిన తర్వాత ఏం లేదు ఇది ఫేక్ కాల్ అని పోలీసులు తేల్చారు. ఇటువంటి ఇన్సిడెంట్ బాగా పెరిగిపోతున్నాయి ఇటీవల కాలంలో. బహుశా అంటే ఇది ఏ రకమైనటువంటి ఎత్తుగడ లేకపోతే కావాలని ఆగతాయి చేస్తున్నటువంటి వ్యవహారమా అనేది చెప్పడం చాలా కష్టమైనటువంటి విషయం. అన్ని సెర్చ్ చేసిన తర్వాత ఏం లేదని తెలిసింది. ఏమాత్రం కంప్లసెన్స్ చూపించినా కూడా ఒకవేళ నిజమైనటువంటి ముష్కరులు ఎవరైనా అటువంటి దాడికి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పోలీసులు రిలాక్స్ కాలేరు. ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ ప్రజాభవన్ లో కూడా అదే పరిస్థితి తలెత్తింది. అయితే అతను ఎక్కడి నుంచి కాల్ చేశాడు, ఏం జరిగింది, ఇటువంటివన్నీ కూడా పోలీసులు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి అతి త్వరలో అంటే బహుశా ఇవాళే కొన్ని గంటల్లో దీనికి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా మేము తెలుసుకుంటాం అని చెప్పి పోలీసులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నాకు. అయితే శివప్రసాద్, నిజానికి ఆ వ్యక్తి ఎవరు అనే విషయంలో పోలీసులు ఎంతవరకు సీరియస్గా ఉన్నారు, సో దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, ఎందుకు కాల్ చేసి ఉండొచ్చు అనే విషయాన్ని? అంటే చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అనేక రకాలైనటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి కేసులకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే ఇటువంటివన్నీ కూడా చాలా తీవ్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు చేశారు అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి క్లారిటీ లేదు. కానీ వీటి వెనక ఉన్నటువంటి మోటివ్ ఏమిటి అనేది తెలుసుకోవడానికి మాత్రం డెఫినెట్ గా పోలీసులు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పట్టుకుంటాం అతన్ని అని చాలా సీరియస్ గా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ గా దీన్ని తీసుకుంది. డెఫినెట్ గా కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి మిస్టరీని తేల్చి ఎవరు చేశారు అనేది తెలుసుకుని కఠినంగా శిక్షించేటటువంటి విధంగా పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముమ్మలు చేశారు ప్రయత్నాలన్నీ కూడా చాలా ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది అని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు దీనిని చెప్పవచ్చు. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.